வரமேறி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா शुद्धि का लोगों दूता पा
పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుని సన్నిధిలో హిరాళమైన దీవెనలిచ్చి అపద్రాక్షసములిచ్చి ఆత్మీయ ఆనందము శాశ్వత దీవెన ఈ క్రిస్మస్ దినాల్లో మనము దైవిక వాక్యములోనికి మనం వెళ్తూ ఉన్నాము. ఈ క్రిస్మస్ దినాల్లో వాక్యానుసారముగా మరి క్రిస్మస్లో దూత యొక్క పాత్ర, క్రిస్మస్లో దూత యొక్క పాత్ర అనే అంశాన్ని మనం వింటూ ఉన్నాం. ఈ వాక్యములోనికి మనం వెళ్ళే ముందుగా కొన్ని విషయాలు మీరు పరిశీలించాలి. క్రిస్మస్లో దూత యొక్క పాత్ర, దూతల పాత్ర ఏమిటి క్రిస్మస్ సెలబ్రేషన్లో అనిగిన మనం చూస్తే, యెహోవా దూత ఏది చెప్తే అది జరిగింది. ఆ దినాలలో యెహోవా దూత ఆజ్ఞాపించినట్లుగా, యెహోవా తండ్రి చెప్పినట్లుగా దూతలు పాటించాయి. కాబట్టే గబ్రియేలు దూత పునీత మరియా తల్లి దగ్గరకు వచ్చి శుభ సందేశమును అందించింది. క్రిస్మస్ దినాల్లో క్రీస్తు యొక్క చరిత్రకు ఆధారము దూత యొక్క పాత్ర. క్రిస్మస్లో దూత యొక్క పాత్ర అనే అంశాన్ని మనం ఈరోజు వింటూ ఉన్నాం. కోటాన కోట దేవదూతలు, కెరూబులు, సెరూబులు, 24 పెద్దలు దౌలవర్ణ్య సింహాసనము అన్నిటినీ విడిచి దాసుని స్వరూపము ధరించుకుని రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువారు యూదాదేశపు బెట్లహేములో జన్మించారు. జన్మించిన దేవదేవుడు దూతల ద్వారా కొనియాడబడాలని, దూతల ద్వారా క్రిస్మస్ క్రీస్తును ఆరాధించే పండుగ భూమి మీద జరగాలని ఆయన లేఖనానుసారముగా భూమి మీద ఆయన ప్రతిష్ఠించిన ఆ వాక్కు ప్రజలకు అభ్యుదయ ఆనందాన్ని కలుగు చేయటకై దూతలను వార్తాహరులుగా, రాయభారులుగా ప్రభుల వారు వాడుకున్నారు. అందుకని ఆదికాండము 16:7 చెప్తాడు, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్దకు, అనగా షూరు మార్గములో బొగ్గ యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండాలి అని చెప్తా ఉంది. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్దకు, అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొంది. హాగరు ఇస్మాయేలు జీవిత విధానములో దూత హాగరుకు పుట్టే కుమారుని గురించి ముందుగానే ప్రవచనము చెప్పింది, ప్రభువాణి చెప్పింది. ప్రభువాణి బట్టే ఇస్మాయేలు జన్మించాడు. మరి యెహోవా దూత సంతానము నిత్యముగా విస్తరింపచేసినది లెక్కకు విలువలేనంత విస్తారము ఉనని దానితో చెప్పింది. ఒక బిడ్డ పుట్టాలన్నా ఆ బిడ్డ భూప్రపంచములో ఆధ్యాత్మికముగా జనించాలన్నా, ఆ బిడ్డ సంతానము ఆశీర్వదకరముగా ఉండాలన్నా దేవుడు దూతల ద్వారానే ముందుగా ప్రభువాణి తెలియజేశాడు. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలు అని పేరు పెడతావు అని చెప్పి అబ్రహాము దాసి అయినటువంటి హాగరుకు దేవు వాగ్దానము చేసింది. నీటి ఊటను, ఆహారపు పొట్టలమును ఇచ్చి ఉన్నప్పుడు నీటి ఊటను, ఆహారపును వదిలిపెట్టి బేర్షబ అరణ్యములోకి వెళ్ళి వేడ్చింది. ఆ ఇస్మాయిల్ను ఒక జన్మగా దేవుడు ఆశీర్వదించాడు. And the angel of the Lord said unto her, Behold, those art with child, and shall bear a son, and shall call his name Ismael, because the Lord has heard their affection. దేవదూతలు ఏది చెబితే అది జరిగాయి. వారు యాదృచ్ఛకరముగా జీవించిన వ్యక్తులు కాదు. వారు ఈ లోకములో పడిపోయిన విత్తనము ప్రళయ వృక్షముగా మారుతుంది అని దేవుడు వాగ్దానము చేసినట్టుగా వారిని అభిషేకించి దివ్యనకరముగా మలిచాడు ఇస్మాయేలు సంతానాన్ని. ఈరోజు క్రిస్మస్లో దూత పాత్ర చాలా విలువైనది. ఒక కాంటాక్ట్స్ మీకు చెప్పవలసిన వాడిగా ఉన్నాను. ఈ సమయంలో ఒక మంచి క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటే ఎవరూ లేని ఒక యాచకుడు, అదుగో మరి భిక్షాటన చేసుకుంటూ ప్రతి సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్కి అందరూ క్యారల్స్ పాడుకుంటా చక్కగా వినోదంతో ఆనంద డోలికలలో ఊగిసలాడుతూ క్వైర్తో స్వీటు హాట్లు అన్నీ తింటూ ఆనందంగా ఉంటా ఉన్నప్పుడు ఒక భిక్షాటన చేసుకునే ఒక వ్యక్తి విచ్చగాడు,
ఏమి చేశాడంటే ఒక రోజు ఒక జమీందారు కొడుకు ఆ ఒక కారులో నుంచి అతను ముందు దిగుతాడు. దిగినప్పుడు ఆ కారులో ఉన్నటువంటి ఆ జమీందారు కొడుకుని అలాగే చూసి ఆ యొక్క ఒక పెన్ను కలము తీసుకొని ఆ కలము కాగితముతోట గబుకున ఆ జమీందారు యొక్క కుమారుడు బొమ్మను గీకిచేస్తాడు. అచ్చుగుతినట్టుగా బొమ్మను గీసి వెంటనే ఈ బిచ్చగాడు ఆ జమీందారు కొడుకు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ జమీందారు కొడుకు చూసి అచ్చం పొల్లు పోకుండా ఈ బిచ్చగాడు నా బొమ్మను బాగా గీశాడని చెప్పి ఆ తీసుకుని వెళ్ళి మ్యూజియంలో పెడతాడు, ఆనందిస్తాడు. అది గీసినందుకు చక్కగా కొంత పారితోషము అర్పణో ఇచ్చేసి చేతులు దుప్పి దులుపుకొని వెళ్ళిపోతాడు. మరో సంవత్సరం గడిచిపోద్ది. గడిచిపోయిన తర్వాత రెండవ సంవత్సరమున అదే ప్రాంతానికి మరలా బిచ్చగాడు వస్తాడు. అదే ప్రాంతమంతా కూడా తిరుగులాడుతూ భిక్షాటన చేస్తూ ఉంటాడు. ఈసారి ఆ యొక్క కారులో బిచ్చగాడు రాలేదు కానీ బిచ్చగాడు ఎదురు చూస్తున్నటువంటి ఆ కుమారుడు రాలేదు కానీ జమీందారు కుమారుడు రాలేదు కానీ బిచ్చగాడు చూస్తూ ఎదురు చూస్తున్నటువంటి ఆ బిచ్చగాడు చూస్తున్నటువంటి ఆ కుమారుడు యొక్క తండ్రి వచ్చాడు. ఆ తండ్రి దిగినప్పుడు మళ్ళా వాళ్ళ తండ్రి యొక్క బొమ్మను ఆ విధముగా కుమారుడు బొమ్మ ఏ విధంగా పోయిన సంవత్సరము గీశాడో ఈ సంవత్సరం కూడా తండ్రి బొమ్మను గీసి చక్కగా ఇచ్చాడు. ఆ బొమ్మను ఆ యొక్క చక్కగా ఉంది అని చెప్పి ఆ బొమ్మను తీసుకొని వెళ్ళి అతను కూడా దానిని మరి ఎంతగానో ఇంట్లో పెట్టుకున్నాడు. కొన్ని కాలముల తర్వాత మరలా మూడవ సంవత్సరం వచ్చింది. మూడవ సంవత్సరం చూద్దాము కదా మరలా వస్తారేమోనని అదే రోడ్డులో అదే ప్రాంతంలో భిక్షాటన చేస్తూ ఉన్నాడు ఆ బిచ్చగాడు. కానీ ఈసారి ఆ యొక్క జమీందారు కొడుకు రాలేదు, జమీందారు రాలేదు. ఏమైందని ఆలోచన చేస్తూ ఉంటే వారిద్దరూ పరమపదించారు, వారిద్దరూ భూమి మీద లేదు, నిర్జీవులైపోయారు. కానీ బిచ్చగాడికి అర్థం కాల మూడవ సంవత్సరం అలాగే బిచ్చాటన చేసుకుంటూ కొంతకాలానికి నాలుగవ సంవత్సరమున ఊరు మొత్తము కూడా బారులు తీరి అధికారులు యంత్రాంగము అంతా కలిసి ఒక పెద్ద యాలం పాట వేస్తూ ఉంటే ఆ యాలం పాట దగ్గరికి వెళ్ళాడు ఈ బిచ్చగాడు. తీరా చూస్తే యాలం పాటలో మోతుబారిన రైతులు, డబ్బున్నవారు, హోమగాములు అందరూ వచ్చి పాట పాడడానికి నిలబడ్డారు. నిలబడతా ఉన్నప్పుడు అందరూ కూడా ఏమి పాట పెడతారా అని చూస్తూ ఉంటే ఆ అధికారులతో ఆ దివానము దగ్గరికి ఆ యొక్క అధికారులు వచ్చి ఆ పాటలో విలువైన వస్తువులు పాట పెడతారేమోనని తీస్తే చనిపోయిన జమీందారు కొడుకు యొక్క ఫోటోని పాట పెట్టారు. ఆ చిత్రాన్ని వేసినటువంటి ఆ బిచ్చగాడు ఆ ఫోటోని ఆ యొక్క ఎగ్జిబిట్లో ఉన్నటువంటి ఆ ఫోటోను తీసుకొని వాళ్ళు పాట పెడతా ఉన్నప్పుడు నేనేసిన బొమ్మ కదా ఇదని ఆనందంతో ఓగిసలాడుతున్నాడు, సంతోషంతో ఉన్నాడు ఈ బిచ్చగాడు. తీరా చూసినాక చచ్చిపోయినటువంటి ఆ వ్యక్తి యొక్క జమీందారు కొడుకు యొక్క ఆ చిత్రాన్ని ఎవరు కూడా కొనడం లేదు. ఆ యొక్క ఎగ్జిబిట్లో ఉన్నటువంటి ఆ చిత్రాన్ని ఎవరు తీసుకోవటం లేదు. చాలా వరకు చూశాడు, ఇక ఎవరు ముందుకు రాకపోతే ఈ బిచ్చగాడే వచ్చి దాన్ని 3 రూపాయలకి పాట పాడుకున్నాడు. 3 రూపాయలకి ఇచ్చేసిన తర్వాత రెండవది విలువైన వస్తువులు పాట పెడతారేమోనని బాలులు తీరారు జనమంతా. ఈసారి జమీందారు యొక్క ఫోటోని చిత్రాన్ని పాట పెట్టారు. జమీందారు చిత్రాన్ని పాట పెడతా ఉంటే అది కొనటానికి కూడా ఎవరు రావడం లేదు. తీరా చూసినాక మరలా ఈ బిచ్చగాడు వారెంక తేరు చూస్తూ ఉంటే మరలా ఆయన గీసిన చిత్రమే కనపడతా ఉంది. ఈసారి జమీందారు చిత్రం, అమ్మో ఈ చిత్రం నేనే గీశాను, ఇది నాకు కావాలని చెప్పి మరలా 3 రూపాయలకి దాన్ని పాడుకుంటాడు. దాన్ని పాడుకున్న తర్వాత ఆ చిత్రం వెనకాల రాసుంది, ఎవరైతే నా యొక్క కుమారుడి చిత్రాన్ని ఇదిగో పాడుకుంటారో నా చిత్రం వెనక ఉన్నటువంటి దస్తావేదులు ఇవన్నీ కూడా వారికే వర్తిస్తాయి అని చెప్పి వీలునామా రాసి ఆ వీలునామాలో ఉన్న ఆస్తులు, భవనాలు, కార్లు ఇవన్నిటిని కూడా మరి వాళ్ళకే వర్తిస్తాయని దాన్ని స్టాంపు నోటరీ చేసి ఆ యొక్క జమీందారు చనిపోతాడు. ఆ దస్తావేదులు, ఆ వెలుగు అవన్నీ కూడా ఇప్పుడు ఎవరికి తగ్గాయంటే బిచ్చగాడికి తగ్గింది. రాజమందిరములలో ఉన్న బారులు తీరిన ధనవంతులకి దక్కలేదు. బిచ్చగాడుగా ఉండి ఏ చిత్రమనైతే గీశాడో ఆ చిత్రం వైపు మనసు నిలిపాడో అలాంటి యొక్క కొడుకు యొక్క చిత్రాన్ని పాడుకోవడం, తండ్రి యొక్క చిత్రాన్ని పాడుకోవడం వల్ల
ఆయొక్క బిచ్చగాడు ధనవంతుడయ్యాడు వెర్రివాడిగా అనుకున్నటువంటి ఆ జనము అతడి యొక్క ఉన్నతమైన స్థితిలో ఆనంద డోలికలలో ఆశీర్వాదకరముగా ఉండగా వారందరికీ ఆశ్చర్యము కలిగింది. అంతే సిలువను గుర్చిన సువార్త నశించే వారికి వెర్రితనముగా ఉంటే రక్షకుడైన యేసుని పాట పాడి దూత పాట పాడుడి అని జనులారా అని బిచ్చగాడిలాగా ఇది వీధిన ఇంటింటా తిరిగి దేవుని పరిచర్య చేసే ఈనాటి ప్రబోధకులకు పరలోక రాజ్యాన్ని కుమారుడు ద్వారా అద్వితీయ కుమారుడు ద్వారా అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి కన్యామరియ గర్భాన 2021 సంవత్సరాలకు తమయన జన్మించాడు. జన్మించినటువంటి దేవదేవుడు దూతల ద్వారా చెప్పబడ్డాడు. దూతలే వార్తాహరులుగా రాయబారులుగా లేకపోతే పరలోక సాక్ష్యము దొరికేది కాదు, పరలోక మహిమ దొరికేది కాదు. ఇక్కడ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఇస్మాయేలు విషయంలో దేవుని దూత మాట్లాడుతూ ఉంది. యెహోవా దూత పరలోకము నుండి దిగి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభు అని కూడా ఎన్నో మార్లు పిలిచినప్పుడు కేక వేసినప్పుడు రెండు మార్లు ప్రత్యుత్తరం ఇచ్చారు. దేవదూతలు నిలబడమే కాదు, దేవదూతలు స్వరాలతో మాట్లాడాయి, దేవదూతలు స్వప్నమందు కనపడ్డాయి, దేవదూతలు ప్రమాదములో ఉన్న మానవులను రక్షించటానికి వచ్చాయి. అందుకే కీర్తనాకారుడైన దావీదు నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు అని 91వ సంకీర్తనలో తెలియచేశాడు. ఈ క్రిస్మస్ దినాలలో యేసు యొక్క చిత్రాన్ని పాడుకునే వ్యక్తిగా, హృదయములో నిలుపుకునే వ్యక్తిగా, దూతల చేసిన క్రిస్మస్ నువ్వు చేసే వ్యక్తిగా ఉండాలని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసతతో ఈ వాక్యమును దా తెలియచేస్తా ఉన్నాను. ఇదిగో మత్తయి సువార్త 2:19 వచనములో చెప్తా ఉంది. బట్ వెన్ హెరోద్ వాజ్ డైడ్, బిహోల్డ్, యాన్ ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్ అప్రిటేట్ ఇన్ ద డ్రీమ్ ఆఫ్ జోసఫ్ ఇన్ ఈజిప్ట్. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు ప్రత్యక్షమైనందున స్వప్నమందు ప్రత్యక్షమైంది. యేసుని చంపాలని చూచినప్పుడు యేసును రక్షించడం కోసం ఆ హేరోదు చనిపోయారు, మీరు క్షేమముగా వెళ్ళి జీవించాలి అని స్వప్నమందు యోసేపుకు గబ్రియేలు దూత కనపడి తమ యొక్క భవిష్యవాణిని తమ యొక్క ప్రభువాణిని తూచా తప్పక పాటించి వార్తను తీసుకొచ్చింది. ఈరోజు దేవుని వాక్య ప్రకారమైన జీవితాన్ని జీవించే వ్యక్తులుగా, దేవుని వాక్య ప్రకారమైన భక్తిని చేసే వ్యక్తులుగా నీ ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి నీకు పరిచర్య చేస్తాయి. ఈ మనుషులు ఎవరు చేయట్లా, బంధువులు ఎవరు చేయట్లా, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ నేను ఒక్కడనే చేసుకుంటున్నా, నా సంఘము నాకు సహకరించట్లా, నా డినామినేషన్ నాకు సహకరించట్లా, నా అధికారులు నాకు సహకరించట్లా, నేను ఉన్నటువంటి నాయకులు నాకు ఏ విధమైన ధన సహాయం చేయట్లా, ఒక్కడనే ఎలా చేయాలి అంటే ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే, కన్నీళ్లు విడిస్తే దేవదూతలు వచ్చి నీకు సహకరిస్తారు. దేవదూతలు చేసిన క్రిస్మస్ని నువ్వు ఉన్నతముగా చేస్తావు, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలతో ముందుకు సాగిపోతావు. క్రిస్మస్లో దేవుని దూత పాత్ర అనే అంశాన్ని మనము ఈరోజు వింటూ ఉన్నాం. లూకా సువార్త 2:9 వచ్చిన ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. కొన్ని కొన్ని దూతలకు కొన్ని పవర్స్ను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని దూతలకు ఒక శక్తివంతమైన ఆశీర్వాదములు ఇస్తాడు. ఒక్కొక్క దూతకున్న పవరు హిమాలయ పర్వతాన్ని కూడా చిటికినీళ్ళతో ఎత్తి అవతలేయగల శక్తి కలిగిన కోటాని కోట దేవదూతలు భూప్రపంచంలో ఆయన ఆధీనములు, సృష్టికర్త ఆధీనములు ఉన్నాయని మనం విశ్వసించాలి. అందుకే లూకా సువార్త 2:9 ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. దేవదూతను చూస్తేనే, ఆ వెలుగును చూస్తేనే వాళ్ళు భయపడ్డారు, ఆ వెలుగు ముందుకు తాళలేకపోయారు. అండ్ టు ద ఏంజల్స్ ఆఫ్ లార్డ్ కమ్ అపాన్ దెమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ shown round about them and they are we are straw of affide. ఒక దూత వెలుగు చూసే వీళ్ళు భయభ్రాంతులు చెందితే రేపు రవికోటి తేజుడనే యేసుక్రీస్తు ప్రభు వారు ఏడవ దూత బూరవుదినప్పుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగిన దేవుని తేజస్సు మహిమ ముందు నువ్వు ఆయన యొక్క వెలుగును చూడాలంటే నీకు ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉండాలి. ఈ క్రిస్మస్లో ఆత్మీయ నేత్రాలు తెరచడం కోసం, ఆత్మీయమైన జీవితాన్ని వెలిగించడం కోసం ఈ దూత నిలబడితే ఆ వెలుగును చూసి వీరందరూ కూడా తతరిల్లారు. వీళ్ళందరూ కూడా మహా సంతోషముతో ఆనందముతో ఆ ప్రభు మహిమ ప్రకాశించినందువల్ల మిక్కిలి భయపడి ఆ ప్రకాశమానమైన వెలుగును చూశారు. అయితే ఆ దూత చెప్తా ఉంది, భయపడకుడి. అండ్ ద ఏంజల్స్ సెడ్ ఆన్ టు దెమ్, ఫియర్ నాట్, ఫర్ బిహోల్డ్ ఐ బ్రింగ్ యూ గుడ్ టైడింగ్స్
ఆఫ్ గ్రేట్ జాయ్ విచ్ షల్ బి టు ఆల్ పీపుల్. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ప్రభు యొక్క వార్తను అందించడానికి నేను వచ్చాను, రక్షకుడి యొక్క సందేశాన్ని అందించడానికి రాయబారిగా వచ్చానని దూత మాట్లాడడం ఆశ్చర్యం కలిగింది. ఆ వెలుగు చూడడం ఆశ్చర్యం కలిగింది. మొట్టమొదటిసారిగా దేవదూతని కన్నులారా చూసినటువంటి వారు బెత్లెహేములో ఉన్నటువంటి జనాంగం. మొట్టమొదటిసారిగా దూతను కళ్ళారా చూసి స్వప్నమందు ఆయన యొక్క నామాన్ని మహిమపరిచిన వారు యోసేపు మరియలు. అందుకే వారు పునితులుగా ఉన్నారు ఈ సృష్టిలో. అందుకే వారు ప్రపంచానికి దైవికమైనటువంటి సృష్టికర్తను ఇంట్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అంతేకాదు దేవదూత వారిని ఎప్పుడూ కూడా విడిచిపోటల్లా, ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతూనే ఉన్నా కూడా 8వ రోజు కూడా దేవదూత దేవుని మాట ప్రకారం మరలా వారి దగ్గరికి వస్తూ ఉంది. లూకా సువార్త 2:21 ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చిన అప్పుడు 8వ దినము వచ్చినప్పుడు నాజీరు చేయబడాలి, అభిషేకించబడాలి, సున్నతి చేయబడాలి. దైవికమైన దేవదేవుడే మానవాళిని రక్షించడం కోసం వచ్చిన రక్షకుని గురించి ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే నామం, యేసు అనగా రక్షకుడు అనే పేరు వారు ఆయనకు పెట్టిరి. చూసావా దేవదూత మరి ఎలాగా చేస్తుందంటే దేవదూత చెప్పబడిన పెట్టబడిన నామం, దేవదూత చేత పెట్టారు ఆయనకి నామం. మనుషులు ప్రవక్తలు పెట్టలేదు, కానీ దేవదూత ఒక నామాన్ని సృష్టికర్త అయినటువంటి దేవుడికి యేసు యేసు అనే నామం పెట్టింది. యేసు అనగా రక్షకుడు. యేసు యేసు అంటే రక్షించువాడు, రక్షించువాడు. ప్రజలందరినీ రక్షించే రక్షకుడు పుట్టాడు కాబట్టి ఆ యేసుకి, ఆ తండ్రికి, ఆ సృష్టికర్తకి యేసు అనే నామకరణం చేస్తానని ఆ దూత ప్రభువారికి నామకరణం చేసింది. దూత యొక్క పాత్ర క్రిస్టమస్లో సామాన్యమైనది కాదు. దేవదూతను మనం ఆరాధించమని కాదు, కానీ క్రిస్మస్ చేసేటప్పుడు క్రిస్మస్ ట్రీ, మరి నక్షత్రం, శాంతా కౌరు, ఎలాగో క్రిస్మస్లో దూతల పాత్ర కూడా అంతకంటే విలువైనదని నొక్కి ఒక్కానించి ఇంటర్నేషనల్ కాథలిక్ అండ్ కరిస్మాటిక్ 200+ కంట్రీస్ గ్రీనింగ్ బిషప్గా మీకు తెలియచేస్తూ ఉన్నా. ప్రియదేవుని బిడలారా, దూత యొక్క పాత్ర క్రిస్మస్లో మనం చూస్తూ ఉంటే దేవుని దూతలు దేవునికి, లోకానికి ఎలాగా నిలబడ్డాయి అంటే అదే దూత అపోస్తుల కార్యం 10:22 అందుచేత వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు, అతడు నిన్ను తన వశములో ఉంచుతాడు. చూడు, దేవుని దూత చెప్తా ఉంది, కొర్నేలి గురించి చెప్తా ఉంది, అతడు నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా శతాధిపతి, ఇటలీ పటాలమనే శతాధిపతి అయిన కొర్నేలు గురించి దేవదూత సాక్ష్యం ఇస్తుంది. అండ్ సెడ్ కమ్ లెస్ దెమ్ అండ్ కంటిన్యూషన్ ఏ జస్ట్ మ్యాన్ అండ్ వన్ ఆఫ్ ద ఫియరెత్ గాడ్ అండ్ యూ ఆఫ్ గుడ్ రిపోర్ట్ అమాంగ్ ఆల్ ద నేషన్ ఆఫ్ ది జూస్ వాజ్ ఏ వార్నింగ్ ఫ్రమ్ గాడ్ బై ద హోలీ ఏంజెల్ to send for the into his house and to her words of those ane vishayanni ఆ అపోస్తల కార్యములో తెలియచేయబడుతుంది. అప్పుడు అతడు, నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురను మారు పిలగల సీమోనును పిలిపించము. ఇవన్నీ కూడా దూతత చెప్తుంది, ఆయన తెలియజేస్తాడు. ఆయన ధర్మకార్యాలు దేవుని దగ్గరికి వెళుతూ ఉంది. అపోస్తల కార్యం 12:7 చెప్తుంది, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరకు నిలిచాను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సింకెళ్ళూచి అతని చేతిలో నుండి ఊడెను. దేవుడు చేసే అద్భుతాలు, మెరికల్స్ ఎలా ఉంటాయంటే దేవుని దూతలు నీకు కాపుదలగా ఉంటారు. ఈ భూప్రపంచంలో నీకెవరు లేకపోయినా దేవుని దూత నీతో ఎప్పుడు ఉంటుంది నువ్వు ప్రార్థన చేస్తే. అపొస్తలుల గారు 12:23 అతడు దేవుణ్ణి మహింపరచునందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచా. చాలా కోర్లు కష్టాలు నష్టాలే కాదు, శ్రమలు పాలు చేయాలని మనుషులు చూసినప్పుడు కూడా దేవుని దూతలు ఒక్కోసారి పనిష్మెంట్ ఈట కూడా అవి వెనకాడవు అని చెప్పడానికి బైబుల్ తెలియచేస్తూ ఉంది. అందుకని ప్రకటన గ్రంథం 22:16 చెప్తుంది దూత గురించి, సంగముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను
నా దూతను పంపియున్నాను యేసు అనగా రక్షకుడు, రక్షకుడనే నేను నా దూతను పంపుచున్నాను. ఇదిగో మరి గమనించండి, నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను. నేను దావీదు వేరును వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువచుక్కనై ఉన్నాను. ఈ విషయాన్ని మీరు గమనించాలి. జీసస్ హ్యావ్ సెంట్ మెనీ ఏంజల్స్ టు టెస్టిఫై ఆన్ టు యూ దోస్ థింగ్స్ ఇన్ ద చర్చెస్ ఐఆమ్ ద రూట్ అండ్ ద ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ డేవిడ్ అండ్ దట్ ఈస్ బ్రింగ్ అండ్ ద మార్నింగ్ స్టార్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో ఈ యేసు కనపడ్డాడు. ఏ దూత అయితే పేరు పెట్టిందో 8వ రోజున ఆ దూత ఇక్కడ యేసును గురించి చెప్తా ఉంది. క్రిస్మస్లో దూత యొక్క ప్రత్యేకత మనం వింటూ ఉన్నాం. ఈరోజు నీ ప్రత్యేకత ఏంటి? క్రిస్మస్లో పిండి వంటలా, నూతన వస్త్రాలా, కేక్ కటింగా, లేకుంటే గ్రీటింగ్సా, లేకుంటే ఈ లోక సంబంధమైన విధానమా? కానీ దూత పాత్ర చాలా విలుగైంది, చాలా ఆశీర్వాదకరమైనదిగా ఉన్నది. నీ పాత్ర ఏమిటి? వాక్యము టీవీ దగ్గర నుండి వీక్షిస్తున్నావో ప్రజలారా అనేది మనము గుర్తెరగాలి. దూత పాత్ర చాలా విలువైనదిగా బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. పరలోకం నుండి దిగి వచ్చే దేవదూత క్రిస్మస్లో ఒక ప్రత్యేకతను చూసుకుంది. ప్రకటన 18:1 అంటుంది, అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. ఈ దూతలన్నీ కూడా పరలోకము నుండి వచ్చాయి. పరలోకము నుండి వచ్చిన దూతలే కాబట్టి ప్రభువుకు రాయబారులుగా ఉన్నాయి ఈ లోకములో. మరి ప్రభువుకి, మరి లోకమునకు దేవునికి రాయబారిగా నువ్వు ఉండాలి అంటే, అంబాసిడర్గా ఉండాలి అంటే, దేవుని దూతగా నువ్వు ఉండాలంటే క్రిస్మస్ ఆరాధన సెలబ్రేషన్ నువ్వు చేయాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఈ లోకములో ఆయన ఊదిన జీవ వాయువు ఉన్నంతకాలము నువ్వు ఆయన పనిని నమ్రతగా దైవికంగా చేసే వ్యక్తులుగా మరి ఉండాలి అని బైబుల్దా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఇట్టి విధమైనటువంటి ఆశీర్వదములు దేవరవారు మెనీ ఆశీర్వదములు మీ కుటుంబాలకు మెండిగా అనుగ్రహించునుగాక. ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ డిక్లర్ ఆన్ టు మేరీ అండ్ ద షీ కన్సీవ్డ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హోలీ మేరీ ఫుల్ ఆఫ్ అవర్ గ్రేస్ ద లార్డ్ ఈజ్ విత్ యూ దోస్ బ్లెస్డ్ ఆర్ టు దోస్ ఎమాంగ్ ఉమెన్ అండ్ బ్లెస్డ్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ దేఆర్ వూమ్ జీజస్ హోలీ మేరీ మదర్ ఆఫ్ గాడ్ ప్రే ఫర్ అస్ అవర్ సిన్నర్స్ నౌ అండ్ ఎట్ ద హానర్ ఆఫ్ అవర్ డెత్ ఆమేన్ బిహోల్డ్ వర్జన్ మేరీ బిహోల్డ్ ద హానర్ మేట్ ఆఫ్ ద లార్డ్ బట్ ఇట్ ఈస్ డన్ అన్ టు మీ అకార్డింగ్ టు దే వర్డ్స్ హోలీ మేరీ అండ్ ద వర్డ్ వాజ్ మేడ్ ఫ్లాష్ అండ్ వెల్త్ అమాంగ్ అస్ హోలీ మేరీ వర్జన్ ప్రే ఫర్ అస్ ఓ హోలీ మదర్ ఆఫ్ గాడ్ ఆమేన్. క్రీస్తు వారు మీతో ఉందరుగాక. ఆమేన్.